हाय एपीपीएससी मरी टीएसपीएससी ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री प्रिपेर अभ्यर्थल की आनल मन क्लास अंदे क्लास एपड़ना चूड़ा चाल चूड़ा टिल द एग्जाम वरक क्लास अंदेबड़ता है। मन क्लास या मुख्य उद्देश्य एंडोमेंट की संबंधी गत क्लास नैन కొన్ని యూనిట్స్ నాలుగు యూనిట్ల వరకు ఎలా ఉంటుంది కంటెంట్ అందులో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయని వివరించడం జరిగింది. సో అది ఇప్పుడు ఎండోమెంట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నదని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ క్రమంలోనే మిగిలిన మరికొన్ని యూనిట్స్ ఉన్నాయి. సో ఫోర్త్ యూనిట్ వరకు కంప్లీట్ చేశాను. ఈరోజు క్లాస్లో ఫిఫ్త్ యూనిట్ సిక్స్త్ యూనిట్ సెవెంత్ యూనిట్ ఎయిత్ యూనిట్ వరకు కంప్లీట్ చేసుకుందాం. సో ఇవి చాలా క్రిటికల్ యూనిట్స్ స్కోర్ ఎక్కువ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫిఫ్త్ యూనిట్ అనేది టెంపుల్ ఆగమాస్ డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్ర వైష్ణవిజము శైవిజము శక్తి యుజము అని ఇక్కడ ఉన్నది. వైష్ణవిజానికి సంబంధించి వైకాసన పాంచరాత్ర చత్తాద శ్రీ వైష్ణవిజం అని ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఈరోజు తిరుమల తిరుపతిలో అంటే తిరుమల మనకు తెలిసిందే కదండి. సో ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునికి ఈ ఆలయ నిర్మాణము కానీ పూజా విధానాలు కానీ వైకాసన ఆగమ పద్ధతిలోనే జరుగుతున్నాయి నేటికి కూడా. అసలు ఈ వైకాసనలో ఏ అంశాలు ఉన్నాయి, దీనిని ఎగ్జామ్లో ఏ విధంగా మనకు ప్రశ్న వస్తుందో చూసుకుంటూ ఉందాం. అదేవిధంగా శైవము ఇటు శైవులు వారి యొక్క ఏదైతే ఉన్నదో ఆలయ నిర్మాణానికి సంబంధించి కానీ లేకపోతే ఇంకో పూజా విధానం గురించి కానీ మొదలైన శాస్త్రాలన్నింటిని కూడా రూపొందించుకోవటం జరిగింది. అదే ఇక్కడ వైష్ణవిజము మరియు శైవిజము అని ఇచ్చారు. శైవిజంలో స్మార్థము ఆదిశైవము వీరశైవము జంగమము అది కాకుండా కాపాలిక ఎక్సెట్రా ఇచ్చారు. సో వైష్ణవము శైవంతో పాటు అమ్మవారి యొక్క అంటే ఇటువైపు మనము లలితాదేవి కామాక్షి మధుర మీనాక్షి ఇట్లా అంటూ ఉంటాం కదండి, దుర్గా అమ్మవారు ఇట్లా. ఈ అమ్మవారికి సంబంధించి ఆలయ నిర్మాణము దానికి సంబంధించి ఈ విధి విధానాలు వీటన్నిటికి సంబంధించి యూనిట్ 5 అన్నది తెలియజేస్తుంది. అదేవిధంగా యూనిట్ 6 ఫెస్టివల్స్ గురించి, యూనిట్ 7 వేదిక కల్చరు ఇవన్నీ కూడా చూద్దాం. సో ఈరోజు డిసెంబర్ 31 2021 సంవత్సరానికి ఇది ముగింపు. 2021 ఎన్నో సక్సెస్ని చూసుకున్నాము, కొన్ని బాధాకరమైన అంశాలు కూడా చూసాము. 2021కి ఈరోజు ముగింపు పలుకుతూ 2022 కొత్త సంవత్సరాన్ని ఆనందంతో శ్రీ వెంకటేశ్వరుని మరియు ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆశీర్వాదం పొందుతూ అందరికీ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని, సో చల్లగా ఈశ్వరుడు మనల్ని కరుణించాలని ప్రార్థించుకుంటూ ఈరోజు క్లాస్ని మనం ప్రారంభిస్తాం. సో యూనిట్ 5 వైకాసన ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడ ఈసారి ప్లస్ పాయింట్ ఉంది అభ్యర్థులకి. ఈసారి ఎండోమెంట్ రాసే వాళ్ళకి ఏంటి ప్లస్ పాయింట్ ఇక్కడ అంటే, ఇక్కడ మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. సో యూనిట్కి 10 మార్క్స్ నుంచి 15 మార్క్స్ యూనిట్ సైజుని బట్టి వస్తాయి. సో యూనిట్ అందరికీ కొత్తదే. సో చాలా డెప్త్గా కూడా ఈ యూనిట్ ఉన్నది. సో మెటీరియల్ ఒకటి సమస్య ఏర్పడుతున్నది, దాంతోపాటు కంటెంట్ దొరికినా కానీ బిట్టు దీని మీద ఎలా అడుగుతాడు అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. సో ఏ అభ్యర్థికి అయితే ఈ కంటెంట్ ప్లస్ ఈ బిట్టు కానీ పట్టుకోగలిగారు అంటే సో ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వటం అన్నది పెద్ద ఇష్యూ కానే కాదు. దీనికి ఎంతమంది పోటీ అయినా రానివ్వండి, 100,000 మంది రాసినా, 500,000 మంది రాసినా, 10,00,000 మంది రాసినా, ఈ 12 యూనిట్ల మీద సరైన అవగాహన ఉంటే మాత్రమే ఇక్కడ సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుందన్న విషయము మీ అందరికీ తెలిసిందే. సో అందులో ఈ యూనిట్లు కొన్ని ఉన్నాయండి, అవి చాలా చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. సో దానికి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళవలసి ఉంటాయి.
సో ఆ యూనిట్లని నేను వివరించుకుంటూ వెళ్తున్నాను. ఎవరైతే మన అభ్యర్థులు ఫాలో అవుతూ ఉన్నారో మనకు ఈ ఛానల్ ద్వారా, ప్రత్యేకంగా దీన్ని క్లాసులు ఇవ్వట్లేదని చెప్తున్నాను నేను. సో గ్రూప్ వన్ గ్రూప్ టూ మీదే మన ఫోకస్ అంతా కూడా ఉంటుంది. కానీ అభ్యర్థులకి దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అవసరాలు తీరే విధంగా తప్పనిసరిగా ఇక్కడ నేను క్లాసెస్ పంపిస్తూ ఉంటాను. ఈరోజు క్లాసు పరిచయం మాత్రమే. ఇంకా మనం డెప్త్కి వెళ్ళిన తర్వాత దీన్ని తాట తీసి పక్కన పెడతాము. ఒకసారి ఈ యూనిట్ 5కి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో చూసి అప్పుడు మనం ముందుకి వెళ్దాము. ఉదాహరణకి నేను వైకానస ఆగమ ప్రకారము నిత్య అర్చనకు ఉపయోగించే విగ్రహాన్ని, విష్ణు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏ విధమైన పేరుతోటి పిలవటం జరుగుతుంది? ఫస్ట్ ప్రశ్న. సో ఆన్సర్ తెలిసిందా? పాయింట్ వస్తుంది. లేదా ఒకటి దిద్దవా ఇంకోటి దిద్దావా, వన్ థాట్ నెగిటివ్లోకి వెళ్తుంది. సో మనకు ప్లస్ కావాలా నెగిటివ్ కావాలా? నెగిటివ్ అంటే ఇక్కడ వన్ థాటే పోతుంది అనుకోవద్దు. ఒక మార్క్ ఎలాగో పోయింది నీ చేతుల్లో నుంచి, దానికి అదనంగా ఇంకొక థర్డ్ మార్క్ పోయింది. వన్ థాడ్ ఇట్లా మిస్ అవుతున్నావు నువ్వు, వన్ ప్లస్ థర్డ్ రెండు మిస్ అవుతున్నావు. అదే ఇక్కడ వన్ ప్లస్ థర్డ్ మిస్ అవుతున్నావు. సక్సెస్ అయితే వన్ ప్లస్ ముందుకి వెళ్తాము. కరెక్ట్ బిట్ పెట్టిన వాళ్ళకి తప్పు బిట్ పెట్టిన వాళ్ళకి చాలా వ్యత్యాసాలు అందుకే పెరుగుతాయి. సరే, అవన్నీ కూడా మనము క్లాసులు ఇస్తాను యూట్యూబ్లో అని చెప్తున్నాను. ఆ యూట్యూబ్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా క్లాసులు వస్తాయి. చక్కగా నోట్ చేసుకుంటూ ఉండండి. మెటీరియల్ తయారు చేయడం కాస్త కష్టము, ఏదైనా అత్యవసరం ఉన్నది చూద్దాం తర్వాత. ఫస్ట్ ఇక్కడ ఇది వైకానసుడు, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందిగా. నెక్స్ట్, వైకానసుడు తన నలుగురు శిష్యుల్లో ఎవరికి అగ్నిహోత్రంపై బోధించటం జరిగింది? వైకానసుడికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఏబిసిడి, అదొక ప్రశ్న. వైకానసులో ఈ క్రింది వారిలో ఎవరు శిష్యులు కాదు అన్నది సెకండ్ ప్రశ్న. వైకానసులో ఈ శిష్యులకి ఆయన ఏమి బోధించాడు అన్నది థర్డ్ ప్రశ్న. సో శ్రీ మహావిష్ణువు వైకానసుడికి ఆలయ నిర్మాణము ఏ విధంగా ఉండాలి, ఆలయంలో యజ్ఞాహుతులు ఏ విధంగా నిర్వహించాలి, సో వాటి యొక్క క్రమ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అని వైకానసుడికి సూచిస్తే వైకానసుడు తన నలుగురి స్టూడెంట్స్కి సూచించటం జరిగింది. ఇక్కడ మనకు ఎంతమంది స్టూడెంట్స్ అని కానీ, ఎవరు వారు అని కానీ, ఎవరు లేరు అని కానీ ఎట్లాగైనా రావచ్చు. భృగువ మరీచియ ఆత్రియ కశ్యపాన, ఏంటది బిడ్డు? వైకానసుడు తన నలుగురు శిష్యుల్లో ఎవరికి అగ్నిహోత్రము లేకుండా ఆలయ నిర్మాణము జరగదు, ముఖ్య కార్యక్రమాలన్నిటి కూడా అగ్నిహోత్రముతోటే ప్రారంభమవుతాయి. ఫాలో. నెక్స్ట్, కలియుగంలో స్మార్థ సంప్రదాయము ప్రకారము ఏ స్మృతి అంటే లా చెప్పాం, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. ఏ స్మృతులు కలవు? గౌతమి, మనువు, పరాశర, యజ్ఞవాల్క్య. మనందరికీ తెలుసు, ఈరోజు సుప్రీంకోర్టు యొక్క ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ కూడా మనుధర్మ శాస్త్రము ఆధారంగానే నిర్మితమైనది అని ఉన్నది కలియుగమే. సో మనుధర్మ శాస్త్రం ఆధారంగానే నిర్మితమైంది. కానీ కలియుగంలో స్మార్థ సాంప్రదాయం అని ఇక్కడ ప్రత్యేకంగా అడిగాము. ఈ స్మార్థ సాంప్రదాయములో ఏ స్మృతులు ఇక్కడ ప్రజ్వలిల్లుతాయి అంటే, ఇక్కడ మనుస్మృతి కాదు పరాశర స్మృతి. ఇంపార్టెంట్ అండి, ఇట్లాగే విట్టుకొట్టేది మనకు. వీరశైవము ప్రకారము ద్వాపరయుగంలో రేణుకాచార్యుని కలియుగంలో ఏమని పిలుస్తారు? రేణుకాచార్యులు అనేది వారి ప్రథమ గురువు వీరశైవానికి సంబంధించి. సో రేవణాచార్య, పండితారాధ్య, విశ్వారాధ్య రేణుకాచార్య అనే పిలుస్తారా? సో ద్వాపరయుగం ఉంది, దాని తర్వాత ఇట్లా యుగాలు మారుతూ వస్తున్నాయి, ఈ యుగంలో ఏమంటావు? శాక్తికేయ, శాక్తేయులు అంటే అమ్మవారిని పూజించేవాళ్ళు, శక్తిని, అమ్మవారిని శ్రీచక్రం ద్వారా పూజించేవాళ్ళు.
తర్వాత చెప్దాం వీటికి సంబంధించి. శాక్తేయులకి భగవద్గీత వంటి దేవీ భాగవతంలో ఏ భాగంలో అమ్మవారు మోక్ష సాధన గురించి తెలియజేశారు, ఏ భాగంలో అమ్మవారు సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి వివరించటం జరిగింది, ఇట్లా మనము ప్రశ్న అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఈ యూనిట్లో. ఇప్పుడు చూడండి, సో ఇట్లా స్టడీ చేస్తే కానీ ఇక్కడ మనము స్కోర్ అన్నది చేసుకోలేము, లేకపోతే 5 పాయింట్లు నెగిటివ్ పడింది అనుకో ఎక్కడికో పోతుంది స్కోరు. అందుకే చెప్తున్నా కంగారు పడాల్సింది ఏమీ లేదు, చక్కగా ఫాలోగా. ఇది నేను జస్ట్ నీకు బ్రీఫ్గా టచ్ చేసుకుంటూ వెళ్తా, తర్వాత నేను క్లాస్ దీని గురించి పూర్తిగా వివరించేటప్పుడు ఇంకాస్త మరి కాస్త డెప్త్గా వెళ్తా. యూనిట్ 5లో నేను నీకు చెప్పాను, నువ్వు కూడా సిలబస్ ఒకసారి చూసుకో కావాలంటే. వైష్ణవం ఉంది, శైవం అనేది ఉన్నది. సో ఈ వైష్ణవానికి సంబంధించి కానీ శైవానికి సంబంధించి కానీ, సో ఆగమం గతంచ గిరిజాన మతంచ వాసుదేవస్య అనేది ఒక శాస్త్రోక్తమైన నానుడు ప్రవృత్తిగా ఉంటూ ఉంటుంది. అంటే శ్రీ ఎవరైతే ఈ శివుడు ఉన్నారో ఆ శివుడు ఏ విధంగా ఈ మన యొక్క రూపాలని ప్రజలు కొలుస్తూ ఉండాలి, వారి యొక్క కష్ట నష్టాలు తీరాలని కొంతమంది ప్రార్థించగా, అప్పుడు దానికి సంబంధించి నిర్మాణ ప్రవృత్తిని అంటే అందరు కలిసి ఒక చోట కూర్చొని పూజ చేసుకోవటానికి ఎవరిని పూజ చేయాలి, దాని పద్ధతి ఏంటి, వాటన్నిటి గురించి గిరిజాదేవి అంటే పార్వతీదేవికి తెలియజేయటం జరుగుతూ వస్తుంది. సో పార్వతీదేవి దానిని చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. సో అదే సమయంలో వాసుదేవుల వారు అంటే శ్రీ మహావిష్ణువు, అవును శ్రీ శివుడు గారు ఏదైతే చెప్పారో అదంతా కూడా కరెక్టేనండి, మనం ఇక మీదట ఇదే పద్ధతిని అవలంబించాము అని శ్రీ మహావిష్ణువు వైకానసుడికి ఇట్లా ఆలయ నిర్మాణం చేయించరా, నువ్వు నా శిష్యుడివి, ఈరోజు నా ప్రథమ భక్తుడి నువ్వు, వెళ్ళు అని పంపిస్తాడు. ఇట్లా వచ్చిందే నీకు ఆగమ శాస్త్రము. ఆ ఆగమ శాస్త్రములో ఆ మొదటి పదము ఆగమం. ఆగమము అంటే శివుని యొక్క వాక్కు. మహాశివుడు ఏదైతే పలుకుతున్నాడో దాన్ని ఆగమం అని పిలుస్తూ ఉంటాం. గతంత గిరిజానన అంటే పార్వతీదేవి ఎంతో భక్తి పారవశ్యంతో ఆ తల్లి ఈ శివుడు ఏదైతే తెలియజేస్తున్నాడో ఆయన నుంచి వస్తున్న ప్రతి వాక్కుని కూడా చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉంది. దానికి ముద్ర వేసి ఎస్ మతంచ వాసుదేవస్య అని ఎస్ నేను సమ్మతించాను, ఏదైతే శివుడు చెప్తున్నాడు సమ్మతించా మతంచ సమతంచ సమతంచ అంటే 100కి 100% ఇదే అనే చెప్పేది సమంతంచ అంటూ పలుకుతాం మనం, అది సాంస్కృతిక పదమైనా కానీ. సరే పాయింట్ ఇక్కడ వీటి యొక్క ఈ శబ్దాల నుంచి వచ్చినదే ఆగమం. ఆగమం అంటే ఒక దేవతామూర్తిని ఏ విధంగా ప్రతిష్టాపన చేసి ఆ దేవతామూర్తిలోకి శక్తిని ప్రవేశపెట్టి, శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి, కలశములో నుంచి వచ్చింది. ఈ కలశం ఎక్కడి నుంచి వచ్చిందండి, పూర్ణకుంభము నుంచి వచ్చింది. పూర్ణకుంభం ఎక్కడి నుంచి వచ్చిందండి, దేవతలు రాక్షసులు ఈ మందగిరిని తీసుకొని పాలసముద్రాన్ని చిరుకుతూ ఉంటే అందులో నుంచి పుట్టిందే పూర్ణకుంభము, అందులో నుంచి పుట్టిందే దైవశక్తి. ఈ దైవశక్తిని అంతా కూడా పూర్ణకుంభములో తీసుకొని వచ్చి ఆలయ ప్రతిష్ట చేసి అక్కడ నిలుచోబెట్టిన విగ్రహానికి జీవాన్ని నింపటమే విగ్రహారాధన. అంతేగాని ఏదో మనం బయట బొమ్మ కొనుక్కొచ్చుకొని దాన్ని పెట్టి ఆ వచ్చింది ఇది అనుకుంటే అందులో దేవుడు ఉంటాడు. దేవుడు ఉండదన్నది ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ నేను చెప్తుంది ఆలయం యొక్క నిర్మాణ ప్రక్రియ చెప్తున్నాను. అక్కడ ఉండే ఆ మూర్తికి ప్రాణము ఏ విధంగా వస్తుంది, శక్తి ఏ విధంగా అందులోకి ప్రవేశిస్తుంది అన్నది ఒక శాస్త్రము. శాస్త్రం అంటే యూనివర్సల్ అప్లికబిలిటీ, ఎవరైనా దాన్ని అంగీకరించవలసిందే, ఆ నిర్మ ప్రకారం వెళ్తున్నప్పుడు అంగీకారము తెలియజేయవలసిందే. అట్లా వచ్చింది ఆగమ శాస్త్రము. శాస్త్రం దర్శాలు, నువ్వు శ్రీ వెంకటేశ్వరుని తిరుమలలో నిలిపి అక్కడ నువ్వు తిరుమలలో నువ్వు టెంపుల్ కట్టినా, అదే వెంకటేశ్వర స్వామి రూపమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని యాదగిరిలో నిలిపి అక్కడ నువ్వు టెంపుల్ కట్టినా,
బైక్ ఆనర్స్ అని ఫాలో అవ్వవలసిందే, ఇట్లా ధర్మము ఉండవలసిందే. ఇక్కడ కేసీఆర్ లేదు, నేను ఇంకా ఈ మార్బుల్ రాయి తీసుకొని వస్తాను, టెంపుల్కి ఇట్లా కడతాను అట్లా కడతాను అంట అంటే వీల్లేదు. ఇక్కడ రాజు అయితే రాజు కానీ ఆలయ నిర్మాణము అందులో జరిగే ప్రతి యుక్తము కూడా శాస్త్రము ప్రకారము జరగాలి. అందుకే త్రిదండి చిన్నజీవ స్వామి వారిని పిలవటం జరిగింది. ఈ వైఖానసలో రామానుజాచార్యులు వారు అనేది బాగా ప్రపగండ చేయటం జరిగింది. ఆయన గురించి కూడా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఈ రామానుజాచార్యుల్ని ఫాలోవర్సే ఈ చిన్నజీయరా పెద్దజీయరా ఇట్లా వస్తూ ఉంటారు. అందుకే ప్రత్యేకంగా కేసీఆర్ గారు చిన్నజీయర్ని పిలిపించి వైఖానస పద్ధతి ప్రకారము యాదగిరిలో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణాన్ని కావించడం జరిగింది. సో ఇదండి ఆగమ శాస్త్రం యొక్క ప్రాధాన్యత. అది కాకుండా జరిగితే దాన్ని మనం ఇక చెప్పక్కర్లే, అది పరిగణించబడదు సార్. దాని ప్రత్యేకత ఏంటన్నది తర్వాత చూద్దాం. ఇక్కడ నేను చూస్తున్నాను వైఖానసలో శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చిందని చెప్పాను. సో శ్రీ మహావిష్ణువుకి శివుడి ద్వారా వచ్చింది. శివుడు వేరు విష్ణు వేరు అవన్నీ పక్కన పెడితే మహాదేవుడు అంతే, దట్సాల్. మహాదేవుడు అంటే మహాదేవుడు అంతే. శ్రీ వెంకటేశ్వరుడు అన్నగాని ఆయన కూడా శివుని రూపమే. వెంకటేశ్వరుడు వెంకటేశ్వ ఈశ్వర ఎవరు అట్లా పలికినా కానీ దేవుడు ఆయన. విష్ణు అయి ఉండొచ్చు, శివుడు అయి ఉండొచ్చు, బ్రహ్మ అయి ఉండొచ్చు, మహాదేవ అంతే. ఈ మహాదేవుడు ఈ శ్రీ విష్ణువు నుంచి వైఖానసుడికి వచ్చింది. సో ఈ వైఖానసుడికి నలుగురు శిష్యులున్నాడు, భృగు, మారీచ, ఆత్రి, కశ్యప. ఎంతమంది శిష్యులు? ఏబిసిడిని ఆన్సర్ నలుగురు. ఆరు పేర్లు ఏంటి, ఎవరు ఉన్నారు ఎవరు లేరు? భృగు, మారీచ, ఆత్ర, కశ్యప. ఎవరికి ఏం చెప్పాడు? ఇగో అమృత అర్చన, అమృతమస్తో ఓం అంటూ ఉంటాం కదండి, ఆ అమృతముతోటి ఏ విధంగా స్వామివారిని అర్చించాలి అనేది తెలియజేస్తుంది. అగ్నిహోత్ర నిర్మాణము దాంట్లో జరిగే ప్రక్రియ, అగ్నిని సృష్టించడం, అగ్గిపుల తీసి లైటర్ పెట్టి అరిగటము కాదు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అగ్నిహోత్రానికి పూజ చేయటము, అగ్నిని ఆరాధించే ప్రక్రియ మొత్తము, దాని నిర్మాణం మారీచుడికి తెలియజేశాడు. దాంట్లో సమూహార్చన ఆత్రికి తెలియజేశాడు. జప నియమాలు అన్నది ప్రతి చోట తప్పనిసరిగా ఉంటుంది, అది కశ్యపుడికి తెలిపాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి, వైఖానసుడు అగ్నిహోత్రము యొక్క నిర్మాణ దాని విధి ప్రక్రియలు తన శిష్యులో ఎవరికి తెలియజేయటం జరిగింది? ఆన్సర్ మారీచ. చెప్పాను వైఖానసులో మహావిష్ణువుని ఐదు రూపాలుగా మనము ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం. తిరుమాల వీధుల్లో స్వామివారు సంచరిస్తూ ఉంటారు, స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటాయి, బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ వచ్చి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు, ఉత్సవమూర్తి బ్రహ్మోత్సవాలని. అది కూడా మనం తర్వాత చూద్దాం డీటెయిల్గా వెళ్తున్నప్పుడు. మూల స్తంభం దగ్గర మూల విరాట్ నిలవబడి ఉంటారు. ఇట్లా విష్ణువు, ఏ విష్ణు ఆలయంలో చూసినా విష్ణువు భిన్న స్వరూపాల్లో అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతూ వస్తుంది విగ్రహాల్లో. అట్లా మూల భైరం అంటాము, ధ్రువ భైరము, కేతుక నిత్య అర్చన, రోజు అర్చన చేస్తూ ఉండాలి అక్కడ. అష్టోత్రము, శతనామము, సహస్రనామము ఇట్లా అర్చన చేస్తూ ఉండాలి. కేతుక భైరము అంటాము. స్నానాదులు, స్వామివారికి స్నానము పంచామృతాలతోటి పాలతోటి ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. స్నానాదులకి దానికి సపరేట్గా ఉంటుంది మూర్తి, స్వపన భైరము అని పిలుస్తాము. ఉత్సవాలు, తిరుమాల ఉత్సవాలు, మాడాలు అంటే ఈ రోడ్ల మీద అట్లా తిప్పుకుంటూ మనము వెళ్తూ ఉంటాము స్వామివారిని, ఉత్సవ విగ్రహాలు అని పిలుస్తూ ఉంటాము. ఆలయ ఆవరణలో కొన్ని చోట్ల ఈ బలి అని, లేకపోతే గుమ్మడికాయ కొట్టడం అని, కొబ్బరికాయ కొట్టడం ఇట్లన్నీ అక్కడ విష్ణు ఉంటాడు, అక్కడ బలిభైరము అంటారు. ఈ ఐదు రూపాలలో పూజించడం జరుగుతుంది. ఇప్పుడు నా ప్రశ్నకి నువ్వు ఆన్సరు ఈజీగా చేయొచ్చు. క్లియరా అండి? నిత్యార్చనకు ఉపయోగించే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహము ఉత్సవేరియా ఏది అన్నది. అట్లా మనము శైవంలో ఆదిశైవము, వీరశైవము, జంగమము పూర్తిగా ఇస్తాను, ఫాలో అవుతూ ఉండు. శక్తి అమ్మవారు, అమ్మవారి గురించి ఎంత చెప్పినా కానీ మనం తక్కువే. మూడవ భాగంలో ఉంటుంది ఇక్కడ భగవద్గీత అని చెప్పామే.
ఈ మూడవ భాగంలో మనకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీరశైవం ప్రకారం ద్వాపర యుగంలో రేణుకాచార్యుడు, కలియుగంలో రేవణాచార్యుడు అండి. దీని ఆన్సర్ ఇది. ఇంకా డీటెయిల్గా మనము అది చూద్దాం. సో ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ పాయింట్ యూనిట్ 6. ఎంత క్లాసిక్ అండి యూనిట్. మాత్రం పండుగలు కళలు చాలా ఇన్డెప్త్గా వెళ్ళచ్చు, చాలా ఫిల్టర్ చేయడానికి ఉంటుంది. కొంచెం తెలిస్తే బ్రహ్మాండమైన స్కోర్ని మీరు తీసుకురావచ్చు ఇక్కడ. సూర్యమాసం ప్రకారం జరుపుకునే పండగ ఏంది? సంక్రాంతి, దసరాన, దీపావళి, యుగాదిగా. నువ్వు దసరా ఈసారి అక్టోబర్ 12న వచ్చింది, పోయిన సంవత్సరము అక్టోబర్ 20న వచ్చింది అంటూ ఉంటాం. దీపావళి ఈసారి ఈ నవంబర్ 1న వచ్చింది, పోయినసారి నవంబర్ 6 ఎట్లా చెప్తూ ఉంటాం. వినాయక చవితి ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్తూ ఉంటాం. దీనికి కారణము మనము చంద్రమాసేనా మనము ఈ దాన్ని ఏమంటామండి, ఈ పూజా విధానంలో కూడా చంద్రమాసం సూర్యమాసేనా అనుకుంటూ కూడా కొన్ని క్రియలు నిర్వహిస్తూ వస్తాము. అట్లా చంద్రమాసం ప్రకారం జరుపుకుంటూ ఉంటాం. ఒకే ఒక పండుగ సూర్యమాసం ప్రకారము మనం జరుపుకుంటూ ఉంటాం. అదే మనకు సంక్రాంతి. మరి ఇక్కడ నీకు ఆ 13, 14, 15 జనవరి అంతే అంతే. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి జరుపుకునే ఏకైక పండుగ కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మకరములోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. చూద్దాం డీటెయిల్స్, డోంట్ వరీ. క్లియర్? మకర సంక్రాంతి మాఘ కృష్ణపక్ష చతుర్థి నాడు వచ్చే శివరాత్రి. నీకు టైటిలే పండుగలండి, పండుగలు కళలు. వచ్చే శివరాత్రిని ఏమంటావు? పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి ఏమంటావు? ఇట్లా నువ్వు ఎండోమెంట్ అవుతున్నప్పుడు ఈరోజు ఏంటి అంటే, ఈరోజు మాఘ కృష్ణపక్ష చతుర్దశి అనాలి కానీ షుడే ఇస్తాసే ఈరోజు గురువారము అట్లా నీకు వచ్చిన పాష్ ఇంగ్లీష్ని ఉపయోగిస్తూ అది చెప్పడానికి కాదు. ఈరోజు చవితి, ఈరోజు శుద్ధ చతుర్దశి, ఈరోజు పంచమి. ఇక అంటే మన తిథులు ప్రకారం కదా అక్కడ జరిగేది. నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఇవే ఉంటాయి. ఇక్కడ 64 కళలు ఇచ్చాడు కదా, ఆ కళలను తెలియజేస్తుంది వాత్సాయన కామసూత్ర. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ప్రతి పండగ కూడా ఒక విశిష్టతని కలిగి ఉన్నదండి. ఆంధ్ర దేశములో తెలుసు ఆంధ్ర రాష్ట్రమే, కానీ చెప్పుకునేటప్పుడు చారిత్రపరంగా చెప్తున్నప్పుడు దీన్ని ఆంధ్రదేశము అంటాం, పెద్ద తప్పేమీ లేదు. ఆంధ్రదేశములో అతిపెద్ద పండుగ అందరము భావించి చేసుకునేది సంక్రాంతి. సో దాని పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటాం. నీకు సంక్రాంతి మిగిలిన నవరాత్రులు దసరాత్రులు దానికి ఒక ప్రత్యేకత ఉంటూ జరుగుతూ వస్తుంది. ఈ పండుగ మరి ఒక ప్రత్యేకతతో జరుగుతూ వస్తుంది. పెద్ద పండుగ దీన్ని భావిస్తూ ఉంటాం. సమ్ అంటే ఒక శ్రేష్టమైనది, ఒక విశిష్టమైనది. సంప్రోక్ష అంటే ఒక విశిష్టమైన ఒక తత్వాన్ని అందులో ప్రవేశపెడుతూ అక్కడ ఉన్న చెడునంతా నివారణ చేసే ఒక శుద్ధి కార్యక్రమం. సంప్రోక్ష సంలీన అంటూ ఉంటాం చూసారా అనుకుంటూ. ఆ సమ్ అనేది ఒక విశిష్టతని, ఒక ప్రత్యేకతని అట్లా తెలియజేస్తూ వస్తుంది. క్రాంతి, క్రాంతి అంటే నీకు తెలిసిందే కదా, ఈ విప్లవము, క్రాంతికారులు అంటూ ఉంటాం. విప్లవము, అభ్యుదయము. విప్లవం అంటే ఏంటి? ఒక సమూలమైన మార్పు. విప్లవం అంటే ఏంటి? రివోల్ట్ వేరు, తిరుగుబాటు వేరు. నాకు నచ్చలే తిరుగుబాటు చేశారు. విప్లవం అంటే అక్కడున్న దానిని మూలాలతో సహా తీసేసి, ఫ్రెంచ్ విప్లవం దాని మూలాలతో సహా తీసేసి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది తీసుకొని రా. రష్యన్ విప్లవం, ఆ చెస్ రిపబ్లిక్, ఆ దేశాన్ని, ఆ రాచరికాన్ని, వ్యవస్థను రద్దు చేసి జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ తీసుకురా. విప్లవం అంటే ఒక సమూలమైన మార్పు జరిగే ఒక అభ్యుదయానికి నాంది పలుకుతుంది సంక్రాంతి. సో ఈ సంక్రాంతి అనేది ఒక కొత్త ఉదయాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తున్నది. అందుకే ఆ పాత వస్తువులన్నీ అందులో తగడేయండి అంటూ ఉంటారు. అక్కడ అట్లయినా కానీ అది పెద్ద గోళలో
పద్ధతి తప్పి అట్లా చేస్తూ ఉంటాం మనము. కానీ వాస్తవానికి సంక్రాంతి అంటే మనలో ఉండే చెడుని కానీ ఇవన్నీ కూడా అక్కడ వదిలేసి, మనలో ఉండే బాధలు అవన్నీ కూడా వదిలేసి, వస్తున్న రోజుని ముందుగా ఏ విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని వెళ్తూ ఉండేది. రైతులు అంత పంట అంతా తీసుకొని వచ్చి చక్కగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటారు వాళ్ళ రైతు యొక్క సిస్టమ్ ప్రకారము. ఇంకా పాతది అది అయిపోయింది, కొత్తదాని దగ్గరికి వెళ్ళాలి. వ్యాపారవేత్తలు అట్లా. సో ప్రతిదీ కూడా ఆ రోజున మనం ఒక అభ్యుదయానికి నాందిగా, విశిష్టమైన అభ్యుదయానికి నాందిగా తెలుపుకుంటూ ఉంటాం సంక్రాంతి. ఇదొక్కటే సూర్యమాసం ప్రకారం జరుగుతుంది భోగి సంక్రాంతి. కానీ దీని గురించి మరికొంత డేటా కూడా తర్వాత నేను మీకు ఇస్తాను. అలా ప్రతి పండుగ కూడా ఇంపార్టెంట్. కళలు, చిత్రలేఖనము, నాట్యము, శిల్పకళ, ఇట్లా కళలు ఉన్నాయి. ఆ కళల్లో కళాకారులు కూడా ఇంపార్టెంట్ అండి. ఆ కళలో ఈయన దేనికి ప్రసిద్ధి, ఈయన దేనికి ప్రసిద్ధి అని కూడా అడుగుతూ ఉంటాడు. అవి కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తా. నెక్స్ట్ ఈ వేదిక్ కల్చరు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాస్త హిస్టరీ పరంగా టచ్ ఉన్నదే, దీన్ని మరికాంత డెప్త్గా చదవాలి. హిస్టరీ పరంగా ఉంటే హిస్టరీ పరంగా సరిపోదు, ఇంకాస్త డెప్త్గా. ఇక్కడ టెంపుల్ సిస్టమ్ ఇక్కడ, సో దాని ప్రకారము చదవాలి. విను ఎలా చదవాలో. దశతాయి అని ఏ వేదానికి పేరు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఉపనిషత్తుల సంఖ్య 108 అని తెలియజేసేది ముక్తక ఉపనిషత్తు, ఈశావస్య, కౌనకేయ, మాండాక్య ఉపనిషత్తు. ఆయుర్వేదంలో కళ్ళు, ముక్కు, నోరు భాగాలకి సంబంధించి ఏది తెలియజేస్తుంది? భూత వైద్య, శల్య వైద్య, కౌమర వైద్య, అఘాధ తథ్య. ఇట్లా మనకు వేదిక కల్చర్ కానీ వీటి మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఒక శాస్త్రబద్ధంగా మనము దీన్ని చదువుతాం కాబట్టి నీ కంగారు అక్కర్లే. ఈ వేదాలు, వేద అంటే నాలెడ్జ్, వేదాలు అన్నది. కానీ అది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే, ఈ మనం టెంపుల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేదాలని వేదవ్యాసులు వారు రచించారు. ఆ వేదాలను ఆయన చెప్తూ ఉంటే వేగంగా రచించటం కోసము సాక్షాత్తు అంత వేగంగా రచించగలిగే ఏకైక వ్యక్తి వినాయకుడు వారు మాత్రమే. సో వినాయకులు వారు చకచక చకచకమని అక్కడ రాస్తూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో పిక్చర్ కూడా చూస్తారు, నేను ఇక్కడ తీయలేదు, ఈసారి క్లాస్ చెప్పేటప్పుడు చూపిస్తాను. వేదవ్యాసుల వారు చెప్తూ ఉంటే వినాయకుల వారు రాస్తూ ఉంటారు. ఈ వేదవ్యాసుల వారు ఈ తనకు 4 శిష్యులు. ఈ 4 శిష్యుల్లో పైలువు, వంశపాణుడు, జైమిని, సుమంతుడు అనమాట. వీళ్ళకి ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్కటి చెప్తాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా దాన్ని తీసుకెళ్తాడు. ఈ ఋగ్వేదంలో ఉండే మంత్రాలని అష్టమక్రమము, మండల క్రమం అని రెండుగా విభజన చేయటం జరుగుతుంది. ఈ అష్టమక్రమంలో మొత్తము 8 చొప్పున 8 అధ్యాయాలు, అది వేరుగా ఉంటుంది. మండల క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 10 మండలాలు అనేది ఇక్కడ ఈ టెంపుల్ సిస్టమ్ ప్రకారం ఉంటాయి. అందుకే దీనిని ఋగ్వేదాన్ని దశతాయి అని పిలుస్తాము. సో ఇప్పుడు నీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వేద భాష్యము, బ్రాహ్మణ, అరణ్యక ఉపనిషత్తు, ముక్తకోపనిషత్తు, యజ్ఞాలు, యాగాలు, ఉపవేదాలు. ఉపవేదాల్లో ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వేదము, స్థాపత వేదము. ఈ ఆయుర్వేదంలో మళ్ళీ 8 రకాల ఆయుర్వేదం అంటే తెలుసు కదా, అదొక వైద్యము. సో 8 రకాల చికిత్స. ఆ చికిత్స 8 రకాల్లో ఒకటి శాలక్య అన్నది కళ్ళు, ముక్కు, చెవులకి సంబంధించింది. ఇట్లా ఈ యూనిట్ని మనము పరిశీలన చేయాలండి. నెక్స్ట్ ఈ ఆళ్వార్లు, నాయనార్లు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళకి సంబంధించిన క్లాస్ అన్నది మనం తర్వాత క్లాస్లో చూద్దాము. ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేద్దాము. సో ఎవరైతే యూట్యూబ్ క్లాసెస్ మనం ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నది నోట్స్ కూడా కాస్త రాసుకుంటూ ఉండండి. చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ వస్తున్నాను. ఎంతో వర్క్ చేస్తే కానీ ఇన్ని పాయింట్స్ అనేది రావు. సో మీ టైం చాలా సేవ్ అవుతుంది. దాంతోపాటు ఎక్కడ బిట్ వస్తుందో కూడా చెప్తున్నాను. ఆ క్రమంలోనే ప్రిపరేషన్ కొనసాగించండి. చాలా చాలా చక్కగా స్కోర్ చేసుకోవచ్చు. ఇట్లాంటివండి సాధారణంగా రెగ్యులర్ పోటీలు వేరు. ఇట్టి పూర్తిగా ఏదో ఒక 10% ఏమన్నా కరెక్ట్గా ఉంటుందేమో కానీ సిలబస్, మెటీరియల్ ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్.
సో చక్కగా సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఫాలో అవ్వండి. అంటే చెప్పినట్టు తప్పనిసరిగా మంచి స్కోర్ తోటి జాబ్ అనేది సాధిస్తారు. ఇంకేమన్నా విషయాలు ఉంటే అవి నా నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. మిగిలిన చాలా ఉన్నాయి ఇంకా ఈ ఆల్వార్లు అవి, వాటితో పాటు చట్టాలు ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను తీసి అందులో నుంచి వెళ్తాం మనం. సో ఫాలో అవుతుండండి. గుడ్ లక్.